ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. కృత్రిమ దంతాలు అంటారు, డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు, ఈ తేడాలేంటి, వీటికి అసలు ఎంతవరకు గ్యారంటీ ఇస్తారు? తేడా ఏం లేదండి. కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి వాడతాము. డెంటల్ ఇంప్లాంట్స్ ఎందుకు అంటే డెంటల్ ఇంప్లాంట్స్ కొంచెం అడ్వాన్స్మెంట్ ఎక్కువ ఉంటుంది అందులో. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ట్రీట్మెంట్ కాబట్టి ఎక్కువగా పేషెంట్లు డెంటల్ ఇంప్లాంట్స్ ను ఆప్ట్ చేసుకుంటున్నారు. జనరల్ గా కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి మనం బ్రిడ్జ్ పద్ధతి వాడతాము. అంటే ముందు పన్ను వెనక పన్ను హెల్ప్ గా తీసుకుని పెడతాము, అదొక పద్ధతి. కానీ డెంటల్ ఇంప్లాంట్స్ తో పళ్ళు పెట్టుకోవడానికి మనకి ఏ నేచురల్ టూత్ హెల్ప్ అక్కర్లేదు. ఎక్కడ పన్ను పోయిందో అక్కడే నేరుగా ఎముకలోకి పన్ను ఇంప్లాంట్ చేయగలుగుతాము, పన్ను పోయిన చోటే పన్ను పెట్టగలుగుతున్నాము. సో ఎన్ని పళ్ళైనా మనం పెట్టచ్చు. నోట్లో చాలా వరకు సందర్భాల్లో కొన్ని నేచురల్ టీత్ ఉంటేనే మనం ఇది వరకు ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక నోట్లో పళ్ళన్నీ పోయినా కూడా ఏ పన్ను హెల్ప్ చేయకపోయినా చక్కగా నోట్లో పళ్ళన్నీ మనం మూడో సెట్ ని క్రియేట్ చేయగలుగుతున్నాము. సో ఎంత వయసు పెరిగినా కూడా మనం పళ్ళు పెట్టే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. డెంటల్ ఇంప్లాంట్స్ కి కొన్ని లిమిటేషన్స్ ఉండేవి ఒకప్పుడు. అంటే షుగర్ ఉంటే డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండే పేషెంట్లకు కూడా డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టగలుగుతున్నాము. ఎముక అరిగిపోతే డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఎముక అరిగినా కూడా చిన్న సైజ్ డెంటల్ ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఇది వరకు డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన 2-3 నెలల వరకు పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, వెయిటింగ్ పీరియడ్ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని కేసులకు తప్పించి, అంటే బాగా ఇన్ఫెక్షన్ ఉన్న కేసులకు తప్పించి చాలా వరకు కూడా ఇంప్లాంట్ పెట్టిన వెంటనే పన్ను పెట్టి పంపించగలుగుతున్నాము. మాక్సిమం సూటబుల్ కేసెస్ అన్నిటికీ ఇంప్లాంట్ పడడానికి పెద్ద సర్జికల్ ప్రాసెస్ ఉంటుంది, బాగా వాపు ఉంటుంది, బాగా పెయిన్ ఉంటుంది, ఇలా భయాలు కొంతమందికి లోన్ అవుతున్నారు. అలాంటి భయపడకండి. ఇంప్లాంట్స్ అనేవి చాలా ఈజీగా పెట్టచ్చు. జస్ట్ రూట్ కెనాల్ చికిత్సలు ఎలా చేస్తామో ఇంప్లాంట్ కూడా కేవలం 10-15 నిమిషాల వ్యవధిలోనే పెట్టచ్చు. సో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడంలో ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. పళ్ళు పోతే వెంటనే పళ్ళు పెట్టుకోవడం వల్ల మిగిలిన పళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడగలుగుతాము. ఈ మిగిలిన పళ్ళు అనేవి కదిలిపోకుండా, అంటే మన పళ్ళు పోయించే ఖాళీ జాగా ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడంతా మనం నమలం. ఎందుకంటే మనకు నచ్చదు, నమిలే సామర్థ్యం అటు పక్క ఉంటుంది కాబట్టి పళ్ళు ఉన్న వైపే నములుతాము. ఒక పక్క ఎక్కువగా వాడి ఒక పక్క అస్సలు వాడకపోవడం వల్ల ఎక్కువ వాడేసిన చోట అరిగిపోతాయి. పళ్ళు లేక ఒక పక్క నమలలేరు, పళ్ళు అరిగిపోయి ఒక పక్క నమలలేరు. ఇలా రెండు పక్కల మొత్తం బ్యాలెన్స్ దెబ్బతినేసరికి పళ్ళ చెట్టు, ఇక్కడ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మజిల్స్ అన్ని కిందికి లాగేసినట్టు అయిపోతాయి. పూర్తిగా నమిలి తినే సామర్థ్యాన్ని కోల్పోయిన తర్వాత డాక్టర్ దగ్గరకు వచ్చి అవన్నీ కూడా సెట్ చేసి నార్మల్ గా నమిలి తినే ఏర్పాట్లు చేయించుకుంటున్నారు చాలా మంది పేషెంట్లు. అలా అన్ని పాడైపోయిన తర్వాత చేయించుకునే కన్నా ఒక పన్ను పోతే ఒక పన్ను రీప్లేస్ చేసుకోండి, రెండు పళ్ళు పోతే వెంటనే పెట్టించుకోండి. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మిగతావన్నీ పాడైపోకుండా చాలా కాలం మీ పళ్ళని హెల్దీగా ఉంచగలుగుతాము. మాక్సిమం జీవితకాలం కూడా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీ నోట్లో ఉండే నేచురల్ టీత్ పోకుండా ఉంటాయి. ఎప్పుడైతే మన నోట్లో ఉండే నేచురల్ టీత్ అన్ని ఉంటాయో, అదే ఒకటి పైన ఒకటి రీప్లేస్ చేసుకుని మొత్తం 28 పళ్ళని మీరు కాపాడుకుంటారో, ఆ సందర్భాల్లో మీ ఫేస్ కూడా పాడవకుండా మీకు ఆపే ప్రాసెస్ చాలా వరకు ఉంటుంది. అంటే ఏజింగ్ ప్రాసెస్ ని మనం చాలా వరకు ఆపచ్చు. ఎందుకంటే మన బయట దవడల్ని సపోర్ట్ చేసేది లోపల ఉండే దంతాలే, ముందర పళ్ళు కాదు. చాలా మంది అనుకుంటారు ముందర పళ్ళు ఉంటే నవ్వితే అవి ఉంటే సరిపోతుంది, మేము నార్మల్ గానే అట్రాక్టివ్ గా కనపడతామని. చాలా తప్పది. వెనక అసలు దంతాలు ఎప్పుడైతే ఉండవో ఈ మజిల్స్ అన్ని మొత్తం గుంజుకుపోయి ఇలా తొందరగా ముడతలు వచ్చేసి మీకు 10-15 సంవత్సరాలు తొందరగా ఏజింగ్ ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఏజ్ పైపడకుండా ఉండాలన్నా, పూర్తిగా నమిలే తినే సామర్థ్యం ఉండాలన్నా నోట్లో 28 పళ్ళు చూసుకునేటట్టు ఉండేటట్టు చూసుకోండి. జస్ట్ ఆ మెయింటైన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ. అంతకు మించి మీరు చేయవలసింది ఏది ఉండదు. మధు గారు కాల్. మధు గారు, హలో హలో హలో, మధు చెప్పండి. గుడ్ ఈవినింగ్, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం చెప్పండి సార్. మీకా, మీ ఏజ్ ఎంత? హలో హలో చెప్పండి సార్. నోట్ల దుర్వాసన వస్తాను మేడం. నైట్ పండుకునేటప్పుడు బ్రష్ చేసిన ఉడకం మార్నింగ్ లాలాజలం లాగా స్మెల్ లోకి వస్తాను మేడం. అది దాని బ్రష్ నేను కొత్త పెట్టాను మేడం. ఓకే, ఏజ్ ఎంత మీది? 35 ఇయర్స్. ఓకే సార్, ఏం లేదు సార్. అలా నైట్ బ్రష్ చేసుకున్నా కూడా మీరు వస్తుంది అంటే పళ్ళతో పాటు చిగురు లోపల కూడా మనకు పాచి అనేది పేరుకుపోద్ది. అయితే మనం బ్రష్ చేసుకున్నప్పుడు పళ్ళ మీద క్లీన్ చేసుకోగలుగుతాం, కానీ చిగురు లోపలికంతా మన బ్రష్ వెళ్ళదు కదా. సో ఆ లోపల నుంచి మనం ఆ పాచి అనేది తీలేమన్నమాట. అందువల్ల మీకు నోరు దుర్వాసన వస్తుంది. ఒకసారి క్లీనింగ్ చేయించుకోండి అంతే, అంతకుమించి పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదు. మీరు ఎక్కడైతే మీ బ్రష్ తో మీరు పాచిని గానీ ఇన్ఫెక్షన్ గానీ మీరు తీయలేరు, డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్ తో తీసేస్తారు, వెంటనే మీ నోరు దుర్వాసన
ఉండాల్సిన ఆగిపోద్ది. కొత్తపేటల పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, దిల్షినగర్ లో ఉంది, చంపాపేట లో ఉంది, అలాగే సంతోష్ నగర్ లో ఉంది, వనస్థలిపురం లో ఉంది, అన్ని బ్రాంచెస్ లో కూడా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి సరిపోతుంది. నోటు దుర్వాసన అనే సమస్య కామన్ ప్రాబ్లమే, అది వచ్చినంత మాత్రం గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది లేదు. జనరల్ గా మనకుండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మనకుండే స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల నోటు దుర్వాసన అనేది రావడం సహజమే. నోటు దుర్వాసన అనేది ఒకటి బ్రషింగ్ సరిగా చేసుకోకపోవడం వల్ల వస్తుంది, రెండు నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. ఒకటి అలా నోటి దుర్వాసన స్టార్ట్ అయినప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఏ రీజన్ వల్ల మీకు నోటి దుర్వాసన వస్తుంది అనేది ఒకసారి చూపెట్టుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ చేస్తారు, వెంటనే నోటి దుర్వాసన ఆగిపోతుంది. అలా డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్లడం వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే అప్పటికి నోటి దుర్వాసన ఆగిపోతుంది. ఫర్దర్ గా ఇంక ఇన్ఫెక్షన్ రాకుండా, నోటి దుర్వాసన డెవలప్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది డాక్టర్ గారు ట్రైన్ చేస్తారు, దానివల్ల ఫ్యూచర్ లో మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. షార్ట్ గా లేజర్స్ ఇంపార్టెన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్ లో ఎలా ఉంటుందో చెప్పండి. లేజర్ చాలా వరకు ప్రాముఖ్యతను తీసుకుంటాయండి. ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాము. ఇప్పుడు చిగురు వ్యాధి ఉంది, ఇప్పుడు మేడం ఇందాక కాలర్ చెప్పారు బాగా చిగురులో ఇన్ఫెక్షన్ ఉంది సర్జరీ చేయాలి అంటున్నారు, లేకపోతే ఫస్ట్ క్లీనింగ్ చేసేవాళ్ళం లేకపోతే సర్జరీ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు లేజర్స్ అందుబాటులో వచ్చాక లేజర్స్ వాడడం వల్ల చిగురులో ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా తీసేయగలుగుతున్నాము. రూట్ కెనాల్ చికిత్సలు, పిప్పి పళ్ళకు చేసే రూట్ కెనాల్ చికిత్సల్లో కూడా లేజర్ వాడడం వల్ల 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. చిగురులు నల్లగా మారిపోతాయి చాలా మందికి, అలా మారిపోవడం వాళ్ళ స్మైల్ లైన్ మొత్తం దెబ్బతింటది. అలాంటి పరిస్థితుల్లో కూడా లేజర్ వాడి లేత గులాబీ రంగులోకి మార్చగలుగుతున్నాము. చిగురులు ఓవర్ గా గ్రోత్ అయిపోతుంటాయి, పెరిగిపోతుంటాయి, బాగా విపరీతం పెరిగిపోయి మన పళ్ళను కూడా కప్పేస్తుంటాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, కొన్ని మందులు వాడడం వల్ల, మన కొన్ని డిసీజెస్ ఉండడం వల్ల, లేదా జెనెటికల్ లోపాల వల్ల, పుట్టుక లోపాల వల్ల, కంజనైటల్ లోపాల వల్ల, ఇలా రకరకాల సమస్యల వల్ల అలాంటి సందర్భాల్లో కూడా మన నైఫ్ అనేది యూజ్ చేయకుండా లేజర్ తోని సింపుల్ గా ఆ ఓవర్ గ్రోత్ ని తగ్గించి నార్మల్ సైజ్ కి పెట్టగలుగుతున్నాము. చిన్నపాటి సర్జరీస్ అన్ని కూడా లేజర్ ఉపయోగించి చేస్తున్నాము. అలా చేయడం వల్ల ఒక నైఫ్ యూజ్ చేయడం గాని, పేషెంట్ కి ఒక చిన్న బ్లడ్ డ్రాప్ కనిపించడం గాని, పెయిన్ గాని, ఎనస్థీషియా గాని ఇవేమీ లేకుండానే లేజర్ సహాయంతో చాలా ఈజీగా ట్రీట్మెంట్స్ అన్ని పూర్తి చేయగలుగుతున్నాము. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి, అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి డెంటిస్ట్రీలో. లేజర్స్ గాని, ఇంప్లాంట్స్ గాని, స్మైల్ డిజైనింగ్ చేసి కూడా చక్కగా పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేయగలుగుతున్నాము. రంగు మారిపోయిన పళ్ళని తెల్లగా మెరిపించగలుగుతున్నాము. ఎత్తు పళ్ళని, వంకర పళ్ళని, పళ్ళమజ్జన సందుల్ని, ఏ వయసులో ఇలాంటి లోపాలున్నా, అంటే వయసు పెరిగిన వాళ్ళకు గాని, చిన్నపిల్లలకు గాని, పుట్టుకతో ఇలాంటి లోపాలున్నా కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా కూడా వాటిని నార్మల్ కి తీసుకురాగలుగుతున్నాము. ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, మధ్య వయస్కులు, టీనేజ్ పిల్లలు, పిప్పి పళ్ళు, ఇలా రకరకాల సమస్యలతో బాధపడినా కూడా వాటిలన్నింటినీ కూడా అతి తక్కువ ఖర్చుతోని, అతి తక్కువ టైంలో, అతి తక్కువ పెయిన్ తో పూర్తి చేయగలుగుతున్నాము. అందుకే పార్థ డెంటల్ 57 బ్రాంచుల్లో కూడా డాక్టర్స్ అందరూ ఫ్రీగా మీకు చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తున్నారు, ఫ్రీగా మీకు కావాల్సిన సజెషన్స్ చెప్తున్నారు, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు, ఫ్రీగా చెకప్ చేస్తారు. ఎలాంటి ఒపీనియన్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అన్ని బ్రాంచుల్లో కూడా ఈ ఫ్రీగా చూసే ఫెసిలిటీ అనేది ఉంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి, కాంప్లికేటెడ్ వాటికి కూడా ఇలాగ తేలికైన చికిత్స మార్గాలు ఉన్నాయి, అండ్ ట్రీట్మెంట్స్ లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాంటి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే. Thank you.